నిటారుగా కూర్చుండి కన్నులను మూసి ఉంచి దేహమునంతను విశ్రాంతముగా రిలాక్స్డ్గా ఉంచుకోవాలి. రెండు పర్యాయములు గట్టిగా గాలిని పీల్చి విడిచిపెట్టాలి. ఇప్పుడు నౌ దీనివలన దేహమునందరి లేజీనెస్ సోమరిధనము ఏదైనా ఉంటే పోతుంది, మనస్సులోని చంచలత్వము కూడా పోతుంది. ఇప్పుడు తెలివి ఎరుక లోపలి జ్ఞానతత్వము ఇది ముందుకు వస్తుంది. మనస్సు శాంతముగుటతోడనే, శాంతము అంటే సైలెన్స్, నిశ్శబ్దము అయిన వెంటనే స్వరూపము ఫోకస్లోకి వస్తుంది. మనస్సు ఇప్పుడు విషయముల వైపు ప్రసరిస్తూ ఉంటుంది. మనస్సే విషయములు, విషయములే మనస్సు. మనస్సు సైలెంట్ అవుతూనే విషయములతో నిండి ఉండే జగత్తు కూడా విలీనమైపోతుంది. అప్పుడు శేషః, శేషము స్వరూపము, ఈ స్వరూపము దేహము మనస్సులతో కలిసిన సందర్భంలో నేనుగా అనుభవానికి వస్తుంది. దేహము మనస్సుల కలయిక ఆ సంబంధం తెగినప్పుడు నేను కూడా లేని శుద్ధమైన ఎరుక ఉండుట తెలియుట సచ్చిత్ రూపంగా అనుభవానికి వస్తుంది. రెండు కలిసి ఉంటాయి, నేను ఒకవైపు నేను, మరోవైపు నేను కూడా లేని శుద్ధమైన తెలివి. ఇటువటుగా రెండు కలిసే ఉంటాయి. మనం ప్రస్తుతానికి నేను అనుకుందాము. నేను అనేది కూడా అలాగే కంటిన్యూస్గా ప్రవాహ రూపంగా ఏమీ ఉండదు, పల్స్. నేను వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, అలా ఉంటుంది. అంటే శుద్ధమైన ఎరుక, ఆ ఎరుక యందు నేను
అనే ఫ్లాష్ పల్స్, దాన్ని తెలుగులో స్ఫురణము అంటారు. నేను అనేది స్ఫురిస్తూ ఉంటుంది. స్ఫురణము అహం, మనస్సు యొక్క నిశ్శబ్దమే అహం స్ఫురణము. ఇదంతా ఎవరికి వారు శోధించి అనుభవానికి తెచ్చుకోవాలి. చెప్తే తెలిసేది, చెప్పడం తెలియడం, వాక్కు బుద్ధి వాటిని దాటి అధిగమించి ఎవరికి వారు శోధించి అనుభవమునకు తెచ్చుకున్నట. శోధన అనుభవము, ఆ ఫీల్డ్లోకి, ఆ క్షేత్రంలోకి వెళ్ళాలి. చెప్పుట తెలియట వాక్కు బుద్ధి అనే క్షేత్రమును దాటి, ఆ ఫీల్డ్ని దాటి శోధించుట అనుభవమునకు తెచ్చుకున్నట అనే స్వరూపంలోకి ప్రవేశించుటయే ధ్యానము. మనస్సు శాంతమైనప్పుడు నిశ్శబ్దము, ఆ నిశ్శబ్దమే అహం స్ఫూర్తి, అది ఏ సత్ చిత్. ఆ నిశ్శబ్దములో ఒక అందము, సౌందర్యము గలదు. అది ఏదనా, దాని యందు హద్దులు ఉండవు. సైలెన్స్ సేమ్ యాజ్ స్పేషియస్నెస్, స్పేస్ ఆకాశము హద్దులు లేనిదిగా ఏ విధంగా అనుభవానికి వస్తుందో ఆ విధంగా ఆంతరమైన నిశ్శబ్దము హద్దులు లేనిదిగా అనంతముగా అనుభవానికి వస్తూ ఉంటుంది. అది దాని అందము, శోభ. అంతేకాక దాని ఎందు ముక్కలు అనుభవానికి రావు, భేదము అనుభవానికి రాదు. ఏ విధంగానైతే ఆకాశము స్పేస్ భేదములు లేని విధంగా అఖండముగా అనుభవానికి వస్తుందో అదేవిధంగా అహం స్ఫూర్తి, ఎందు ఎట్టి ఖండములు లేక భేదములు అనుభవానికి రావు. అఖండమైన అహం స్ఫూర్తి. అనంతమైన హద్దులు లేని
అఖండమైన భేదములు లేని అహం స్ఫూర్తి అదియే సచ్చిదాత్మ, అదియే సారము అంతఃసారము. విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వివిక్తదేశ ఆసీనః విరాగో విజితేంద్రియః భావయేదేకమాత్మానం తమనంతమనన్యధీః. విజితేంద్రియ అనేది ఆ విరాగతో కలుస్తుంది. వైరాగ్యము గలవాడు, విరాగ అంటే వైరాగ్యము గలవాడు, వేతరాగుడు. విరాగస్య భావ వైరాగ్యం. అరోగహ, అరోగహ రోగము లేనివాడు. అరోగస్య భావ ఆరోగ్యం. అలాగే విరాగహ అంటే సంసారాసక్తి లేనివాడు. సంసారంలో లేనివాడని కాదు, అందరూ సంసారంలోనే ఉంటారు. సంసారంలో ఉండడం సమస్య కాదు, సంసారాసక్తి లేనివాడు. దట్ మెంటల్ కనెక్ట్, మెంటల్ బాండేజ్, అది లేనివాడు. అంతే తప్ప చాలామంది ఏమనుకుంటారంటే అటు హిమాలయాల వైపు వెళ్ళిపోతే ఈ సంసారం వదిలిపోతుంది. ఆ ఏం వదిలిపోతావు, మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఏం వదిలిపోదు, అక్కడ సంసారం ఉంటుంది. కాబట్టి సంసారం నుంచి పారిపోవడం పలాయనం అంటారు. హిమాలయాలకు వెళ్ళిపోదాం పలాయనం అంటారు. పలాయనం వల్ల ఏమీ ఉపకారం ఉండదు. కథ మళ్ళీ మొదటికి వస్తుంది. మీరు పలాయనం చేసి 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 మళ్ళీ మొదటికి వస్తారు. అంటే సంసారం నుంచి పారిపోవడం కోసం కాకినాడ నుంచి హృషికేష్ వెళ్ళారనుకోండి, అలాగ పారిపోయి 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 మళ్ళీ సంసారంలోకి వచ్చేస్తారు. కాబట్టి పలాయనం వల్ల ఒరిగిదేమీ సిద్ధించేదేమీ ఉండదు. చాలామంది పలాయనం హడావిడిలో ఉంటారు. ఈ పలాయనంలో అనేక రకాలు. దేశం పలాయనం అంటే హైదరాబాద్ నుంచి హృషికేష్ పారిపోవడం. హృషికేశ్లో చాలా హడావిడిగా ఉంటుంది. మనం హైదరాబాద్ విడిచిపెట్టి హృషికేశ్ వచ్చినా ఇలాగే ఉంది ఇది అని కొంత ఫ్రస్ట్రేషన్ వచ్చి అక్కడి నుంచి ఉత్తరకాశీ పారిపోవడం. ఉత్తరకాశీ వినడానికి ఎలా ఉందో చూడండి. కాశీయే గొప్పదనుకుంటే ఉత్తరకాశీ. ఈ ఉత్తర అంతా కూడా కన్ఫ్యూషన్ అండి. భారతానికి తోక ఉత్తర హరివంశం ప్రాబ్లం. అథెంటిక్ కాదు, ఎవడో యాడ్ చేశాడు, సూతుడు యాడ్ చేశాడు. రామాయణానికి తోక ఉత్తరకాండ, అది ఒక శాడిస్టిక్ పర్సన్ యాడ్ చేశాడు దాన్ని. వెరీ బ్యాడ్ గాయ్. రామునకు ఎనలేని అపకీర్తిని మిగిల్చినాడు. సో ఉత్తర, అలాగే ఉత్తర కాశీ. ఇక్కడ కాశీ ఉంటే అది ఉత్తర కాశీ, సమ్ నేమ్. అక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఎముకలకు నొప్పులు వస్తాయి, కోల్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకున్న సమయం అంతా కూడా ఈ కోల్డ్ని ఫైట్ చేయటంలో గడుస్తుంది. ఫైట్ ది కోల్డ్. ఆ
కార్యక్రమంలో గడిచిపోతున్న సమయం అంతా. కొంచెం వయస్సులో ఉన్నప్పుడు తేడా పడదు, వయస్సులో ఉన్నప్పుడు అన్నీ నడుస్తాయి, వయస్సు తగ్గిన తర్వాత అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇన్ ఎనీ కేస్ సంసారం అయితే పోదు, మళ్ళీ సంసారమే ఉంటుంది. కాబట్టి సంసారం నుంచి దేశదృష్ట్యా పారిపోవటం, పలాయనము, అది వర్కౌట్ కాదు. ఇంకో పలాయనం ఉంది, అది కూడా వర్కౌట్ కాదు. ఏమనుకుంటారంటే చాలామంది సన్యాసం తీసేసుకుంటే మనకి ఈ సంసారం వదిలిపోతుంది అనుకుంటారు. ఏం వదిలిపోదు, సన్యాసం పుచ్చుకుని మరింత లోతుగా సంసారంలోకి దిగబడిపోయిన వాళ్ళు మనకి చాలామంది కనపడతారు. అంచేత మీరు చేయాల్సింది ఏమిటంటే ఇంద్రియముల ద్వారా మనస్సుకి విషయములతో ఉండే కనెక్షన్, అటాచ్మెంట్, ఫిజికల్ కాదు అది, మెంటల్ అటాచ్మెంట్ని బ్రేక్ చేయాలి. విజితేంద్రియ దాన్ని బ్రేక్ చేయాలి. దాన్ని బ్రేక్ చేస్తే సరిపడుతుంది, ఇంకా మీరు ఎక్కడికి పరుగులు తీయనక్కర్లేదు. కాబట్టి చెవులు శబ్దము, ఇప్పుడు మన వాళ్ళు వింటూ ఉంటారు, ఎప్పుడో ఏదో పాటలు పెట్టుకుని వింటూ ఉంటారు. పూర్వం అందరూ కూడా చిన్న రేడియో కిచెన్లో పెట్టుకుని వివిధ భారతి, ఆ పేరు బాగుంది, అది ఇండియాలో కాదు సింహళం నుంచి వచ్చేది, శ్రీలంక నుంచి వచ్చేది. వివిధ భారతి పాటలు, హిందీ పాటలు వచ్చేవి. ఆ హిందీ పాటలు బాగానే ఉంటాయి, అట్లీస్ట్ ఓ పాట బాగుండకపోయినా మరో పాట బాగుంటుంది. అది ఎప్పుడు అలా పాడుతూ ఉండేది, ఆ పాటలు వస్తూ ఉండేవి, అవి వింటూ పనులు చేసుకుంటూ రోజంతా వినడమే పని. ఆ విధంగా శబ్దంతో ఈ శ్రోత్రేంద్రియమునకు కనెక్ట్ బంధము. అలాగా కొంతమంది మ్యూజిక్ అనే పేరుతో చెవి కోసుకుంటారు. విన్నారా మీరు ఆ మాట, సంగీతం అంటే నేను చెవి కోసుకుంటాను అంటే, చెవి కోసుకోవడం అంటే దట్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్, అంటే సంగీతం మంచిదే కానీ చెవి కోసుకునే స్థితికి వచ్చిందంటే బంధము, బ్రేక్ చేయాలి దాన్ని. ఎప్పుడైనా సంగీతాన్ని దాంట్లో ఉండే మాధుర్యాన్ని ఆస్వాదించడంలో తప్పు లేదు, కానీ అది ఒక భోగముగా తయారు కాకూడదు. ఆహారము కూడా అంతే, మనం బ్రతకడానికి ఆహారము తప్ప తినడానికి బ్రతుకు కాదు. ఈ మాట మీరు అందరూ విన్నదే, యు ఈట్ టు లివ్, నాట్ లివ్ టు ఈట్. అలాగే ఇతర విషయములు కూడా, రూపము, రూపమునకు కనెక్ట్ ఉండకూడదు. అలా సెల్ ఫోన్ ఒకటి పెట్టుకుని చెవిలో పెట్టుకుంటే శబ్దము, ఇలా పెడితే రూపము, శబ్దము రూపము. సెల్ ఫోన్ అంటే నామరూపములు తప్ప వేరే ఏమీ కాదు. సెల్ ఫోన్లను పక్కన పెట్టే అలవాటు ఉండాలి. సెల్ ఫోన్ను పక్కన పెట్టేస్తే నా చిలక ప్రాణం చిలకలో ఉందని ఏదో మీరు విన్నారా, ఎప్పుడైనా పాతాల భైరవ సినిమాలో మాంత్రికుడి ప్రాణం ఎక్కడో చిలకలో ఉంటుంది, అలాగే వీడి ప్రాణం సెల్ ఫోన్లో ఉంటుంది. మీకు పాతాల భైరవ సినిమా చూశారా మీరందరూ? మీకు ఒక్క సందేశం, నాకు వచ్చిన సందేశం ఏమిటో చెప్పమంటారా? ఈ మంత్రాలు తంత్రాలు అంతా బ్లఫ్, అది నాకు వచ్చిన సందేశం. మరి జనాలకి అలాంటి సినిమాలు చూసారే తప్ప ఏమీ ఉపయోగం లేదు. ఏవేవో చెప్తూ ఉంటారు లోకంలో జనులు, వాటిల్లో సారమేం లేదు. మంత్రము అంటే ఓం నమ శివాయ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, అలా ఉంటుంది మంత్రం. దానికి తంత్రం పెట్టారంటే అదంతా నాన్ సెన్స్, అంతా కల్పనయ్యే, అంతా కూడా డిస్మిస్ చేసి పారేయాలి. సో ఎనీవే, విజితేంద్రియ, గంధము, స్పర్శ, అవి జస్ట్ యు యాడ్, మెయిన్ కవర్ అయిపోయింది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే ఆ కనెక్ట్, ఆ బంధాన్ని బ్రేక్ చేస్తే సరిపడుతుంది. విజితేంద్రియ, సో దేర్ ఫోర్ విరాగ, అది మనస్సు. మనస్సు నౌ రెడీ ఫర్ ద ట్రూత్. ధ్యానము అంటే మెడిటేషన్, మెడిటేషన్ అంటే సత్యమునందు నిలిచి ఉండుట. మెడిటేషన్ అది ఒక క్రియ కాదు అనుకున్నాం మనం, సత్యమునందు నిలిచి ఉండుట. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉన్నారనుకోండి, అది ఒక పని కాదు. మీ ఇంట్లో మీరు ఉండడం ఒక పని కాదు, మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళడం పని అవుతుంది. పనుంది బయటకు వెళ్ళొస్తాను అంటారు,
పనుంది ఇంట్లోనే ఉంటాను అని అని సరికాదు. అది అలా కాదు, ఇంట్లో ఉండడం పని కాదు. అలా తీసుకోండి, దృష్టాంతం అలా తీసుకోండి. సో అదేవిధంగా మీ స్వరూపంలో మీరు ఉండడము అది ఒక క్రియ కాదు, అది అది ఉండడం చెయ్యడం కాదు. ఉండడం ఉండడానికి చెయ్యడానికి చాలా తేడా ఉంది. పర్వతానికి మశకానికి ఉన్నంత తేడా, మశకం అంటే దోమ, అంత తేడా ఉన్నది ఉండడానికి చెయ్యడానికి. ఉండడం మీ స్వరూపం, చెయ్యడం మీరు కాదు. అది ప్రకృతి ధర్మము, దేహము మనస్సు ప్రకృతి, దాని ధర్మము చెయ్యడం. ఉండడం స్వరూపం, ఆ స్వరూపమునందు స్వరూపమై ఉండుట, ఉండుటయే స్వరూపం. కాబట్టి ఏమైంది, ఉండుటయై ఉండుట అయింది అది కదా, అంటే ఉండుట, అది దాని పేరే ధ్యానము. సో ఆ ధ్యానంలోకి మీరు ప్రవేశించాలి. భావయేత్ అంటారు. ఈ భావన అనేది భూధతువు నుంచే వచ్చింది, భూసత్తాయాము దాని నుంచే వచ్చింది. భూ నుంచే భవ వస్తుంది, భవ నుంచి ఆ నిచ్చు పెడితే ఆ యకారం వచ్చి భావయేత్ కూడా వస్తుంది. ఓకే, మీరు ఆ దిశలో అడుగులు వెయ్యాలి అనే అభిప్రాయం. భాష వాడినప్పుడు దాంట్లో క్రియాపదము ఇలాంటివి కొన్ని ఏవో ప్రత్యయములు వచ్చి చేరతాయి. క్రియాపదము లేకుండా, ప్రత్యయములు లేకుండా భాష ఉండదు. కాబట్టి ఆ తత్వాన్ని చెప్పేటప్పుడు ఏవో కొన్ని క్రియాపదములు ప్రత్యయాలు పెట్టి చెప్తారు. తత్వంలో క్రియ ఉండదు, ప్రత్యయము ఉండదు. ఓకే, సో ప్రిపరేషన్, ఫస్ట్ లైన్ ప్రిపరేషన్, విజితేంద్రియ విరాగ, అది మనస్సుకి ప్రిపరేషన్. వివిక్త దేశే ఆసీన, అది దేహానికి ప్రిపరేషన్. ఇప్పుడు భావయేత్. సో భావన అన్నది అది లోతైన, లోతైనది, దానికి ఒక లోతు, డెప్త్ ఉంటుంది భావన. సో చాలామంది ఈ భావనని పట్టుకోరు, భావనని పట్టుకోవాలి. ఈ వేదాంతులు ఏం చేస్తారంటే ప్రమాణము అంటూ ఉంటారు. ఏమిటి ప్రమాణము? శబ్దము ప్రమాణము అంటే పదములు, పుస్తకం ప్రమాణం. పుస్తకం ప్రమాణం అంటే మనకి తెలియదు కదా, భాషే తెలియదు. పుస్తకం సంస్కృతంలో ఉంది, సంస్కృత భాష మీకు రాదు. పుస్తకం ప్రమాణము అంటే ఏమైంది అక్కడికి పుస్తకం ఒక్కటి ప్రమాణం అవ్వదు, పుస్తకంతో పాటుగా ఒక మనిషి కూడా ప్రమాణం అవుతాడు. ఆ మనిషికి కొంచెం హెవీగా ఉంటాడు కనుక గురువు అని పేరు పెట్టడం. గురువులు కొంచెం హెవీగా ఉంటారు, ఎందుకంటే ఆ లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. భోజనం చేసి కూర్చోవడం అన్నట్టుగా ఉంటుంది లైఫ్ స్టైలు, యాక్టివిటీ తక్కువ ఉంటుంది. దాంతో వెళ్ళలేదన్నా కొంత పాట్ బెల్లి తయారవుతుంది, దాంతో కొంత హెవీగా ఉంటారు. తర్వాత మానవుడికి ఒక బలహీనత ఉంటుంది, అదేమిటంటే ఎదుటి వాడికి అప్పచెప్పేస్తే మనం రిలాక్స్ అయిపోవచ్చు అనే బలహీనత ఉంటుంది. సైకలాజికల్ డిపెండెన్స్. శాస్త్రమే మనల్ని సైకలాజికల్గా డిపెండెంట్ అవ్వమని చెప్తోంది అన్న వాతావరణం నిర్మాణం అవుతుంది. మీరు చేయాల్సిందల్లా ఏమంటే, మోక్షం కావాలంటే మీరు సైకలాజికల్గా గురువుపై డిపెండ్ అయితే సరిపడుతుంది. గురువు పుస్తకం చూసి మీకు కావాల్సింది ఆయన చెప్పేస్తాడు, పని అయిపోతుంది అంటే బాగుంది కదా. ఇది మనం సంస్కృతం నేర్చుకోక్కర్లేదు, మనంతట మనం పుస్తకం చదవక్కర్లేదు, ఆయన చదువుకుంటాడు. పుస్తకం గురువు గారు చదువుకుంటారు. మనం ఊరికే బ్రేక్ఫాస్ట్ చేసి, చక్కటి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళి క్లాసులో కూర్చోవడమే. సో ఈ విధమైనటువంటి ధోరణి, ఆ ధోరణి ఎక్కడ వర్కౌట్ అవుతుంది? శబ్దము, థింకింగ్, బుద్ధి, అక్కడికి వర్కౌట్ అవుతుంది. గురువు ఏదో అంటూ ఉంటాడు, పుస్తకం ఏదో చెప్తూ ఉంటుంది, అది బుద్ధితో మీరు తెలుసుకుంటూ ఉంటారు. శబ్దము, బుద్ధి. శబ్దం అంటే నామము, బుద్ధి అంటే రూపము, నామము రూపము. అక్కడతో ఆగిపోతుంది. ఈ కాన్సెప్చువల్ వేదాంత అంటారు, అంటే ఊరికే కొన్ని ఐడియాస్, వేదాంతిక్ ఐడియాస్ ఉంటాయి. మీరు ఏదైనా ఈ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ క్లాసులు అటెండ్ అయ్యారనుకోండి, ఏవో క్లాసులు ఉంటాయి కదా, క్లాసెస్ అటెండ్ అయితే బిజినెస్లు వాటిని ఎలా నడిపించాలి, వాటిలో ఉండేటువంటి లోటుపాతులు
అలాంటి కొన్ని ఐడియాస్ మీకు వస్తాయి. మీరు బిజినెస్ చేసేస్తారని కాదు, అలాంటి కొన్ని ఐడియాస్ మీకు ఏర్పడతాయి. కొన్ని క్లాసులు అటెండ్ అయ్యేప్పటికీ ఆ పాయింట్స్ అన్నీ బుద్ధిలో ప్రవేశిస్తాయి. నౌ యూ నో వాట్ హ్యాపెన్స్ ఇన్ ది బిజినెస్ వరల్డ్లో ఏమవుతుంది, యూ అండర్స్టాండ్. ఓకే, వాయిస్ మీకు సరిగ్గా ఉందా? ఓకే. సో అలాగే వేదాంత క్లాసులో కూర్చుంటే ఆత్మ బ్రహ్మ ఇత్యాది ఐడియాస్ కొన్ని ఏర్పడతాయి. ఈ ఐడియాస్, ఐడియా ఈజ్ నాట్ ది ట్రూత్, ఐడియా సత్యము కాదు. సో ఐడియా సత్యం ఎందుకు అవుతుంది? ఇప్పుడు నేను మీకు తెలియని ఒక స్వీట్ డిష్ గురించి నేను వర్ణించి చెప్తాననుకోండి, మీకు తెలియదు, బకలావా, ఏదో చాలామందికి తెలుసు ఉండొచ్చు, తెలియని వాళ్ళే వాళ్ళైనా ఉంటారు. బకలావా అరేబియన్ స్వీట్, అది ఎలా ఉంటుంది, దాని రుచి ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, అవన్నీ చెప్తాను నేను. చెప్తే ఏమైనట్టు మీకేమి, దానివల్ల ఏమైనట్టు? యు నో, కైండ్ ఆఫ్ నో, అది నో కూడా కాదు, కైండ్ ఆఫ్ నో. సో అటువంటిది, అలాంటి ఒక సిస్టమ్ ఏర్పడుతుంది, శబ్దము బుద్ధి. సో శబ్దము ప్రమాణము, బుద్ధి తెలుసుకునేది. సో శబ్దం ప్రమాణం అవుతుంది, బుద్ధి కూడా ప్రమాణం అవుతుంది. సో అక్కడ ఆగిపోయే ప్రమాదము కలదు, డేంజర్. దానిని దాటుకుని మీరు లోతులలో ప్రవేశించాలి. భావయేత్ అంటే మీరు దేన్ని విని తెలుసుకున్నారో దాని లోతులోకి ప్రవేశించాలి. భావన అంటే డెప్త్, డెప్త్. భావనా శబ్దంలో ప్రేమ అనే మాట కూడా ఉన్నది. తెలుసుకొనవలెను, పలుకవలెను, దానికంటే దానితో కూడి ఉండేది తెలియవలెను. పలుకవలెను నామము, తెలియవలెను రూపము. రూపం అంటే ఐడియా. పలుకవలెను, తెలియవలెను, ప్రేమించవలెను. డెప్త్ రాలేదు, డెప్త్ వచ్చిందా లేదా? ఆ డెప్త్కి భావన అని పేరు. సోహం భావేన పూజయేత్ అనే ఆ భావశబ్దాన్ని వాడతారు. ఇది ఊరికే ఇంత మటుకే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. దాన్ని మీరు శోధించి అనుభవానికి తెచ్చుకోవడం అది మీ బాధ్యత. ఊరికి చెప్పడం ఇంతవరకే ఉంటుంది, మిగిలింది మీరు దాన్ని ఎక్స్ప్లోర్ చేసి అనుభవానికి తెచ్చుకోవాలి. కష్టమేం కాదు, యు డూ దాట్. దాని పేరే నిధిధ్యాసనము అని అంటారు. ఆ నిధిధ్యాసనము ఎంత కొంచెం ఇబ్బందిగా ఉందా పదం. నీ తీసేయండి, దీ తీసేయండి, సా తీసేయండి, ధ్యానము. మరి నీ దీ సా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ ధ్యాన పట్టుకుని దాంట్లో ఒక ప్రత్యయం చేర్చి ఆ ప్రత్యయం కారణంగా అభ్యాస పెట్టి అభ్యాస నీ అని ఉపసర్గ చేరిస్తే వచ్చాయి. అన్నీ తీసేయండి, ఉపసర్గ తీసేయండి, సా ప్రత్యయం తీసేయండి. ప్రత్యయం పోతూనే అభ్యాస అంటే రిపిటేషన్ పోతుంది, దీ పోతుంది, నీ దీ సా పోతే ఏం మిగిలింది? ధ్యానము. అదే నిధిధ్యాసనము అంటే ధ్యానము. ఇప్పుడు ఈ గిఫ్ట్ ఇస్తారు చూడండి, వాచి గిఫ్ట్ ఇస్తాడు, ఆ వాచీలు పెట్టిలో పెట్టి దాని చుట్టూ కవర్లు పెట్టి కవర్లు పెట్టి 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 ఇస్తాడు మీకు గిఫ్ట్. అవన్నీ కత్తెరి చాకు పెట్టుకుని కట్ చేసి ఓపెన్ చేసి అవన్నీ పక్కన పెట్టి ఆ లోపల వాచి తీసుకుంటారు. సంథింగ్ లైక్ దాట్. ఔటర్ కవరింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి భావయేత్, మీ లోపలికి భావనలోకి తీసుకువెళ్ళాలి. భావన అంటే ప్రేమ, దాని మీద ప్రేమ మీకు ఏర్పడాలి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటుందా? మ్యాథమెటిక్స్ చాలామంది ఇష్టపడరు, విసుగు అనిపిస్తుంది వాళ్ళ దృష్టి, దాంట్లో చాలా కష్టపడతారు కూడా. కారణం ఏంటంటే దాని మీద వాళ్ళకు ఒక ప్రేమ ఏర్పడాలి. ఆ నెంబర్స్, ఫార్ములే, ఇటు నుంచి అటు తిప్పడం, అటు నుంచి ఇటు షిఫ్ట్ చేయడం, దాన్ని అలాగా మారుస్తూ ఉండడం, స్టెప్స్, సొల్యూషన్స్, దీని మీద ఒక ప్రేమ ఏర్పడుతుంది విద్యార్థికి. వాడికి అది చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. నేను ఇప్పటికీ కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అదేదో ఒక ప్రాబ్లం తీసుకుని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. జస్ట్ సాల్వ్ ఇట్ అండ్ సీ వెదర్ యూ కెన్ సాల్వ్. ఒకప్పుడు ఫెయిల్ అయిపోతాం,
ఒకప్పుడు సక్సెస్ అవుతాం, ఓ బాగానే ఉంది అనిపిస్తుంది. ఒక ప్రేమ ఆ నెంబర్స్ మీద, ఆ ప్రాసెస్ మీద ఒక ప్రేమ, లాజికల్ థింకింగ్ కదా మ్యాథమెటిక్స్ అంటే, దాని మీద ఒక ప్రేమ. ఆ ప్రేమ ఉన్నవాడు మాత్రమే మ్యాథమెటిక్స్కి వెళ్తాడు. నేను ఒక కుర్రాన్ని ఎరుగుతున్నాను, కంప్యూటర్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది బీటెక్, కానీ వాడు కంప్యూటర్ ఇంజనీరింగ్లో జాయిన్ కాలేదు, బిఏ మ్యాథమెటిక్స్లో జాయిన్ అయ్యాడు. బిఏ ఎవడైనా చదువుతాడు అసలు? దాంట్లో జాయిన్ అయ్యాడు. తర్వాత ఎంఏ మ్యాథమెటిక్స్ చేశాడు, ఎంఎస్ మ్యాథమెటిక్స్ చేశాడు. మ్యాథమెటిక్స్ అంటే ఏమిటిరా నీకు కంప్యూటర్ వద్దు, ఐ లవ్ మ్యాథమెటిక్స్. ఆ ప్రేమ అదేవిధంగా ఆ ప్రేమ మామూలుగా రాదు. విజితేంద్రియ విరాగ ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే మీకు ఆ ప్రేమ అనుభవానికి వస్తుంది. భావయేత్, ఆ ఆత్మనిష్ట తన స్వరూపమునందు తాను నిలిచి ఉండుట, దానిని మీరు ప్రేమించవలెను, భావించవలెను, భావన చేయవలెను, అంటే ధ్యానము చేయవలెను, అంటే ప్రేమించవలెను. దాంట్లో ప్రేమ ఇమిడి ఉన్నది. ప్రేమ ఉంటేనే మీరు ఆ భావనను చేయగలుగుతారు. మీకు ప్రేమ లేదనుకోండి ఏమవుతుందో తెలిసిన, మీరు ఇంటి దగ్గర ధ్యానం చేయడానికి కూర్చున్నారనుకోండి ఏదో గుర్తుకొస్తుంది, తర్వాత చేద్దాంలే ధ్యానం అని వెంటనే లేచేస్తారు. మీకు లేచిన తర్వాత తెలుస్తుంది అయ్యో లేచేసేమే అని, లేచేసిన తర్వాత తెలుస్తుంది అంటే లోపల ఆ మనస్సు యొక్క కదలిక ప్రారంభమైందంటే, గుర్తొచ్చిందంటే మనస్సు కదా, అంటే ఆలోచన సంకల్పం వచ్చిందంటే దాని బలము అంతటిది. అది కూర్చున్న మనిషిని అలాగ స్ప్రింగ్ కొట్టినట్టుగా లేవకూడుతుంది, లేచి అక్కడికి తీసుకుపోతుంది. అంత బలము, అంత శక్తి ఆ సంకల్పానికి ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి అటువంటి డిస్టర్బెన్స్, సంసారంలోకి పారిపోయేటువంటి లక్షణము, దాన్ని బ్రేక్ చేసి మిమ్మల్ని స్వరూపమునందు నిలబెట్టేది దాని యందలి ప్రేమ. భావయేత్, ఆ ప్రేమ ఉండాలి. మీరు అభ్యాసం చేస్తుంటే వేదాంతం శ్రోతవ్యో మంతవ్యో ఆ రెండు పనులు చేస్తుంటే ఆ ప్రేమ ఏర్పడుతుంది. నిజధ్యాసితవ్య అది ఉండాలి. దీంట్లో వేదాంతంలో ఒక స్కూల్ డెవలప్ అయింది, ఒక స్ట్రీమ్, ఓ ప్రవాహం డెవలప్ అయింది. ఆ ప్రవాహం వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రేమ దోమ ఇవి మాకొద్దు, యు డోంట్ వాంట్ ఇట్, ఈ భావన మాకు అక్కర్లేదు. మరి ఇంకేం మిగిలిందండి? ఏం మిగిలింది? శబ్దము అర్థము మిగిలాయి కదా. శబ్దం పుస్తకంలోంచి ఒకడు పలికినాడు, అర్థము బ్రెయిన్ సెల్స్లో ఫ్లాష్ అవుతుంది, రెండు మిగిలాయి. ఇంతే. మరి మోక్షం ఇదే మోక్షానికి తీసుకువెళ్తుంది. ఇంతే. మరి లోతేమీ లేదు. శబ్దమే ప్రమాణము, బుద్ధియే ప్రమాణము. బుద్ధి ఎందు ఒక వృత్తి నిర్మాణం అవుతుందంటే ఓ సంకల్పం పుడుతుంది. ఒక రకం సంకల్పం మనల్ని సంసారంలోకి పట్టుకెళ్తుంది, ఇంకో రకం సంకల్పం మనల్ని మోక్షానికి పట్టుకుపోతుంది. అంటే ఏమిటి? శబ్దము మనస్సు యొక్క వృత్తి, మనస్సు యొక్క మోడిఫికేషన్, అది మీకు మోక్షాన్ని ఇస్తుంది అని ఒక స్కూల్, ఒక స్కూల్ ఆఫ్ థాట్. అద్వైతం లోపలే ఈ స్కూల్ ప్రారంభమైనది. ఈ స్కూల్కి స్కూల్ ఆఫ్ థాట్ అంటారు. ఇది ఒక వాదము అద్వైతం లోపలే, వీళ్ళు అద్వైతులే. ఈ స్కూల్కి వివరణ ప్రస్థానము అని పేరు. దీన్ని వివరణాచార్యులు ప్రతిపాదించినాడు అని ఒక అభిప్రాయం. ఈ వివరణం ఏమిటి అంటే, శంకర భగవత్పాదులు వ్రాసిన బ్రహ్మసూత్ర భాష్యానికి అది కదా మూలం. బాదరాయణ మహర్షి సూత్రములు, బాదరాయణుడు వ్యాసుడు కాదు, వీళ్ళు వ్యాసుడు అంటారు. పిచ్చి ఆలోచన లేకపోవడం, హిస్టారిక్ పెర్స్పెక్టివ్ అసలు ఏమీ లేకపోవడం. వ్యాసుడు కాదు బాదరాయణుడు. శంకరులు ఎక్కడా వ్యాసశబ్దాన్ని ప్రయోగించలేదు బ్రహ్మసూత్రాల్లో. బాదరాయణ శబ్దాన్ని ఆచార్య బాదరాయణుడు. సో ఈ బాదరాయణుడు అంటే వ్యాసుడే, బాదరాయణుడు అంటే వ్యాసుడే. ఏమన్నమాట అది? సో ఆధునికంలో ఒక కవి ఉన్నాడు, ఆ కవి అంటే కాళిదాసేనా? నో, హీస్ డిఫరెంట్.
సో బాదరాయణ మహర్షి చేత వ్రాయబడిన సూత్రములకు అథాతో బ్రహ్మ జిజ్ఞాస, దానికి శంకర భగవత్పాదుల యొక్క భాష్యము కలదు, ప్రపంచ ప్రసిద్ధి చెందినది. ఆ భాష్యమునకు పంచపాదిక అనే వ్యాఖ్యానం ఒకటి శంకరుని శిష్యులు వ్రాసినారు. ఆయన పేరు ఏదో ఉంది, పద్మపాదుడు. ఆ పుస్తకానికి పంచపాదిక అని పేరు. వై ఆ పేరు ఎందుకు వచ్చిందంటే పద్మపాదాచార్యులు వ్రాసిన గ్రంథం మిగలలేదు, దాన్ని ఆయన ఏదో పత్రాల మీద రాశాడు, దాన్ని మేకలు తినేసాయి లేకపోతే చెదపురుగులు తినేసాయి. ఎంత మిగిలిందో దాన్ని దులిపి జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక దాని మీద రాసుకుంటే 5 పాదాలు మిగిలింది. ఎన్ని పాదాలు ఉంటాయి? 4 4 16 పాదాలు ఉండాలి. 11 పాదాలు చెదలు తినేసాయి, 5 పాదాలు మిగిలింది. ఆ మిగిలింది వీళ్ళు మళ్ళీ రాసుకుని పెట్టుకున్నారు, అది ఇప్పుడు ప్రింట్ అయి ఉన్నది. అంటే 5 పాదాలు మిగిలింది కాబట్టి దానికి పంచపాదిక అని పేరు, ఇంకా వేరే పేరేమీ లేదు. ఆ పంచపాదికపై ఇంకో ఆచార్యుడు, ఆయన పేరు గుర్తులేదు నాకు, వివరణము అని రాసినాడు. ఆ పంచపాదికని వివరిస్తూ వ్యాఖ్యానము ఆయన పెట్టాడు ఇది అని అంటారు వీళ్ళు. ఆయన అలా పెట్టి ఉండకపోవచ్చు. వీళ్ళు ఏమంటారంటే ఆయన పెట్టాడు. శబ్దము వృత్తి, శబ్దం పుస్తకంలో ఉంటుంది, గురుమహాశయుడు ఉచ్చరిస్తాడు, మీరు వింటారు, మీ మనస్సులో ఒక సంకల్పం నిర్మాణం అవుతుంది, మనోవృత్తి ఏర్పడుతుంది. ఆ వృత్తి అనే మాట తెలిసిందా మీకు? ఇప్పుడు ఎలాగో చెప్తాను చూడండి. సో ఇడ్లీ దోశ విన్నారా? మీకు మనస్సులో ఏమైనా ఏర్పడిందా ఏర్పడలేదా? దాని పేరే వృత్తి అంటారు. బ్రేక్ఫాస్ట్ టైంలో మీకు ఈజీగా వృత్తి ఏర్పడుతుందని నేను అలా అన్నా. కాబట్టి వృత్తి అంటే ఆ శబ్దాన్ని విన్న వెంటనే ఒక సంకల్పం మనస్సులో ఏర్పడుతుంది, అంటే తెలుస్తుందండి. ఆ తెలవడానికి సహకరించే సంకల్పమే దానికే వృత్తి అని పేరు. కాబట్టి మీకు దేన్ని ఇప్పుడు తెలిసింది? ఇప్పుడు నేను అన్నదాన్ని మీకు ఎలా తెలిసింది? శబ్దము వృత్తి. ఇడ్లీ సాంబార్ శబ్దము మీకు తెలిసింది కదా, వృత్తి. అలాగే బ్రహ్మయే ఆత్మ అని దాంట్లో ఉన్నది అనాలి, మీరు తోచింది అనడం కాదు, ఆ పుస్తకంలో ఉన్నది అనాలి. సో జీవో బ్రహ్మైవ అని పుస్తకంలో ఉంది, అది నేను అన్నాను. మరి సంస్కృతంలో ఉంది కదా, బ్రహ్మ అంటే ఏమీ కాదయా, జీవుడే బ్రహ్మ. ఓహో, అలాగా తెలిసింది కదా ఇప్పుడు. కాబట్టి శబ్దము వృత్తి, ఇదే మోక్షాన్ని ఇస్తుంది. మరి మోక్షం రాలేదే, ఏ సంసారంలోనే ఉన్నాము, రాలేదు కదా మోక్షం, మరి దీన్ని ఏం చేయటం? ఇది మీకు తెలిసి ఉండాలి, అందుకోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు మోక్షం రాలేదు కదా, ఏం చేయాలి? ఇప్పుడు మీరు వసంత కుసుమాకర రసం మాత్ర వేసుకుంటే మీకు వెంటనే ఆరోగ్యం, వెంటనే మీకు దేహం అంతా కూడా బంగారంలాగా మెరిసిపోతూ చాలా ఉత్సాహంగా ఉంటారు, ఆరోగ్యం వచ్చేస్తుంది అని రాసి ఉంటుంది, మాత్ర వేసుకుంటారు, రాలేదే మరి. అప్పుడు ఏం చెప్తారు? అలా కంగారు పడకాయా, వేసుకుంటూ ఉండు అని చెప్తారు కదా. అలాగే నువ్వు అలా కంగారు పడకు, ఒకసారి బ్రహ్మ జీవో బ్రహ్మ అనగానే రాలేదు కదా అంటే అలా కంగారు పడకు, అలా వింటూ ఉండు. ఎంతకాలం వింటూ ఉండాలి? వింటూ ఉండు. 10 ఏళ్ళు విన్నానండి, ఏమీ కాలేదు. అయితే ఓ పని చేయి, ఇక్కడ కూర్చుని వినడం కాదు, హృషీకేశ్లో కూర్చుని విను. సరే కానివ్వండి, అది ఓ 10 ఏళ్ళు చేశాను, అయినా ఏమీ కాలేదు. సన్యాసం తీసుకుని విను. సన్యస్య శ్రవణం కుర్యాత్, సన్యాసం తీసుకుని విను. అప్పటికి వీడు ముసలివాడు అయిపోతాడు, ఉత్సాహం పోతుంది, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఈ బ్రహ్మజీవుడు దీని మీద విసుగు కూడా పుడుతుంది. మోకాళ్ళ నొప్పిగా ఉంటే బ్రహ్మేమిటి, జీవుడేమిటి? ఆ శేష జీవితాన్ని ఎటు ఇటు అటు మార్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు. వయస్సులో ఉంటే చేయొచ్చు, ఆ మోకాళ్ళ నొప్పులతో ఆ శేష జీవితాన్ని డయాబెటీస్ మందు వేసుకుంటూ వాడు గడిపేస్తాడు. ఇది ఒక స్కీము తయారై ఉన్నది వేదాంత సర్కిల్స్లో. ఈ స్కీమ్ అలా ఎందుకు అయిపోయింది? అంతలాగా అది అంతలా చెడిపోయి దాంట్లో ఏమీ సారమనేది లేకుండగా అలా ఎందుకు తయారైపోయింది? కారణం ఏమిటంటే ఆ తత్వాన్ని శబ్దము వృత్తి ఆ రెండింటికి కట్టిపారేసి
దాన్ని చాలా స్థూలముగా అంటే గ్రోస్, దాంట్లో ఏమీ లోతు లేని విధంగా తయారు చేసి పెట్టినారు. మీరు శబ్దమును వృత్తిని దాటి లోతులోకి వెళ్ళాలి, వెళ్తేనే మీకు ఆ శబ్దము ద్వారా వృత్తి ద్వారా కన్వే చేయబడిన సూచన చేయబడిన తత్వము మీకు అనుభవానికి వస్తుంది. అది వివరణ స్కూలు. ఈ అనుభవానికి వస్తుంది అన్నాను చూసారా, ఆ భావయేత్ దానికి ఒక పేరుంది, అది ఒక స్కూలు. ఇప్పుడు నేను చెప్పింది వివరణ స్కూల్ని పక్కన పెట్టి ఇంకో స్కూల్ చెప్పాను కదా మీకు, దాని పేరు భామతి స్కూల్. ఓకే, కాబట్టి భావయేత్, మీరు వివరణ స్కూల్తో పని అవ్వదు. అంటే ఒక గ్రంథానికి ఆచార్యుడికి విరుద్ధం కాదు నేను, ఆ వర్క్ అది వర్కౌట్ కాదు. వేదాంతులందరూ అలాగే ఉన్నారు, వివరణ స్కూల్లోనే పడి వాళ్ళు అక్కడే కాలక్షేపం చేస్తున్నారు. కొంతమందికి అది వర్కౌట్ అవుతుంది. ఎలా వర్కౌట్ అవుతుంది? గురువు అయిపోతాడు, శిష్యులు ఉంటారు, ఆశ్రమం ఉంటుంది, కుక్ ఉంటాడు, శిష్యులు సేవ చేస్తూ ఉంటారు, డొనేషన్స్ ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. వర్కౌట్ అయిందా లేదా? అయింది కదా, అలా వర్కౌట్ అవుతుంది. డయాబెటీస్ ఉంటుంది, హార్ట్లు స్టెంట్లు ఉంటాయి, వాటికి డాక్టర్లు ఉంటారు. ఒక చిన్న అనారోగ్యానికి డాక్టర్లు 6 డాక్టర్లు కలిసి వైద్యం చేస్తారు. టూ మెనీ కుక్స్ స్పాయిల్డ్ బ్రాత్ అన్నట్టుగా తయారవుతుంది. మరి వర్కౌట్ అయింది కదా, అలా వర్కౌట్ అవుతుంది. ఇట్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ పాత్. అలా వర్కౌట్ అవుతుంది. మనిషి దాంట్లో పడిపోతే దాని నుంచి ఇంకా బయటికి రాలేడు, ఆ సిస్టమ్స్లో బందీ అయిపోతాడు, దాని నుంచి బయటికి రాలేడు. ఎందుకంటే వయస్సు అయిపోతుంది, రోగాలు వస్తాయి, వయస్సును బట్టి వచ్చే జ్వర వచ్చేస్తుంది, ఏదో పెద్ద వయస్సు వచ్చేస్తుంది, అనారోగ్యం చేస్తుంది, ఇంక బయటికే వస్తాడు. దాంట్లోనే పడి శేష జీవితాన్ని గడిపేయడం, బ్రహ్మ జీవ బ్రహ్మ అని అంటూ ఉండడం. చిలక పలుకుతుంది చూడండి, చిలక ముసలిది అయిపోయింది, అప్పుడప్పుడు రామా రామా అంటుంది. దానికేం రాముడు ఏం తెలుసు, దానికి రామాయణానికి అలవాటు పడింది కాబట్టి అంటుంది. ఇది ఒక పాత్. ఈ పాత్రలో పడిపోయింది వేదాంతం. దీన్ని కాదనడానికి కూడా భయం, ఎందుకంటే వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ అంతా వాళ్ళు కబ్జా చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు దాన్ని కాదంటే ఏమవుతుంది? మీరు ఒక పార్టీలో చేరి ఆ పార్టీ ప్రెసిడెంట్ని కాదంటే ఏమవుతుంది? ఆ పార్టీలోంచి బహిష్కారం చేస్తారు. సో ఇవన్నీ కూడా వేదాంత పాలిటిక్స్. సో ది పాయింట్ ఈజ్ ఆ భావయేత్ అన్నది మిస్ అయిపోకూడదు. అది మిస్ అయిపోతే వివరణ స్కూల్ అని పేరు పెట్టి తత్వాన్ని మిస్ అయిపోయి కూర్చోవటం, తాను తత్వాన్ని మిస్ అయిపోయి దానికి ఒక స్కూల్ అని పేరు పెట్టడం, వివరణ స్కూల్ అని పేరు పెట్టడం. దీన్ని నేను ఎందుకు ప్రస్తావించానంటే 2 కారణాలతో ప్రస్తావించాను. ఒకటి భావయేత్తుకి అర్థం చెప్పడం, ఒకటి. 2వది ఈ దోషము, ఈ డేంజర్ సమాజంలో ఉంది, వేదాంత స్కూల్స్లో ఉంది. అందుకోసం భావయేత్, దానిని మీరు అర్థం చేసుకోవాలి. వేదాంత స్కూల్స్లో ఏం చేస్తారో తెలుసిన, ఎంతకాలం వేదాంతమైనా ఏమీ నథింగ్ వర్క్స్, వీడు ఇంకా సంసారిగానే ఉండిపోయాడు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఓ పొడవాటి మంత్రం ఒకటి ఇచ్చి దీన్ని జపం చేయమంటారు. పొడవాటి మంత్రం ఇచ్చి జపం చేయమన్నారంటే వేదాంతం వర్కౌట్ కావటం లేదని అడ్మిట్ చేసినట్టు అయిందా లేదా? అడ్మిట్ అయిపోయింది కదా. లేకపోతే ఓ దేవాలయం కట్టి పెడతారు పక్కనే, ఈ వర్కౌట్ కాని వాళ్ళందరినీ మీరు అటు పొండి అని పంపిస్తూ ఉంటారు. ఆ దేవాలయంలో పూజలు అవి చేసుకోండి. అది కూడా నువ్వు దేవాలయం కట్టి పెట్టేవు అంటే ఆ అహం బ్రహ్మాస్మి వర్కౌట్ కాలేదని అర్థం కాదండి. అహం బ్రహ్మాస్మి వర్కౌట్ అయ్యే సందర్భంలో దేవాలయం కట్టడం ఎందుకు? సిమెంట్ తోటి ఇటుకలతోటి దేవాలయం కట్టడం ఎందుకు? హార్ట్ ఇస్ ది టెంపుల్, అహం బ్రహ్మాస్మి, ఇక్కడే ఉంది బ్రహ్మ. అది వర్కౌట్ కాకపోతే మీకు టెంపుల్ అవసరం అవుతుంది, ఓ మంత్రం అవసరం అవుతుంది, ఓ తంత్రం అవసరం అవుతుంది. తంత్రం అంటే కర్మ. ఈ విధంగా ఆ సిస్టమ్ అలాగ ఉంటుంది. ఆ సిస్టంలో బద్ధులై ఉంటారు జనులు. ఆ పొరపాటు మీరు చేయకూడదు. మీరు అలాగ సూపర్ఫిషియల్గా ఉండిపోకూడదు. శబ్దము వృత్తి అక్కడ ఆగిపోకూడదు. యు హావ్ టు గో డీప్, లోతులోకి వెళ్ళాలి.
ఆ లోతుకే భావన అని పేరు. మీకు ఒక జనరల్ థంబ్ రూల్ ఒకటి చెప్తా, గమనించండి. ప్రేమ ఎరుక, జ్ఞానము కాదు. జ్ఞానము అంటే బ్రెయిన్ సెల్స్ యొక్క మూమెంట్, బ్రెయిన్ సెల్స్ ఫైర్ చేసి ఒక ఐడియా తయారవటం, దాన్ని జ్ఞానము అంటారు. అది కాదు, లోతైన ఎరుక అనుభూతి, అనుభూతి అనండి. సో ప్రేమ అనుభూతి, శాంతి, ఓం శాంతి 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 అంటారు. ఆ శాంతి అది వాన కురిసి వెలిసినప్పటి శాంతి కాదు, అది బాహ్యమైన శాంతి కదా, ఆ శాంతి నేను అంటలేదు. అది ఫిజికల్ సైలెన్స్, దట్ ఇన్నర్ సైలెన్స్. లోపల మనస్సు నిశ్శబ్దమైపోయినప్పుడు మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారే ఆ శాంతి, ఇన్నర్ సైలెన్స్. మూడు చెప్పాను. ఆ తర్వాత క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అంటే ఒక తత్వాన్ని, అది మీరు పుస్తకాల్లోంచి ఇతరులు చెప్తేనూ కాకుండా మీ అంతటా మీకు ఒక ఫ్లాష్ లాగా ఇన్స్టింక్టివ్గా మీకు తెలిసిపోతుంది. స్ఫూర్తి, స్ఫూర్తి అని కూడా అనొచ్చు. క్రియేటివ్ ఇంటెలిజెన్స్ సృజనాత్మకమైన తెలివి, స్ఫూర్తి అని అంటారు. నాలుగు చెప్పాను, ఇంకా ఏమైనా గుర్తుకొస్తే చెప్తాను. ఇవన్నీ కూడా ఆ డెప్త్ లోతులోనే మీకు అనుభవానికి వస్తాయి. శబ్దము వృత్తి లెవెల్లో ఇప్పుడు నేను చెప్పిన నాలుగు అనుభవానికి రానే రావు. అంచేతనే శబ్దము వృత్తి లెవెల్లో ఫిక్స్ అయిపోయిన వాళ్లలో ప్రేమ ఉండదు. వాళ్ళు చాలా టెక్నికల్గా లాజికల్గా ఉంటారు, అటార్నీ లెవెల్లో ఉంటారు. కోర్టులో కేసులు వాదిస్తారు చూడండి, లాయర్సు ఆ లెవెల్లో ఉంటారు తప్ప, లాజికల్గా ఉంటారు తప్ప లవింగ్ అన్నది ఎరుగదు. లవ్ అనేది ఉండదు, లాజిక్కే ఉంటుంది. అలా తయారైపోతారు. అకౌంటెంట్స్కి ఎంత ప్రేమ ఉంటుందో వాళ్ళకు కూడా అంత ప్రేమ ఉంటుంది. అంటే నా అభిప్రాయం, అకౌంటెంట్స్లో ప్రేమ ఉండదు, వాళ్ళకు కూడా ప్రేమ ఉండదు. అంతా అకౌంటు, ప్రేమ ఉండదు అకౌంటు. అలా తయారైపోతారు, దాంట్లో ఆ ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరు దానిని అధిగమించి లోతులోకి వెళ్ళాలి. భావయేత్, మీరు లోతులోకి వెళ్తే అక్కడ మీకు అనుభవానికి వచ్చేది మీకంటే భిన్నము కాదు, మీ స్వరూపమే మీకు అనుభవానికి వస్తుంది. ఇప్పుడు నీరు తన స్వరూపంలోకి వెళ్ళిందనుకోండి, దానికి ఏం అనుభవానికి వస్తుంది? తడి అనుభవానికి వస్తుంది స్వరూపము. అగ్ని తన స్వరూపంలో ప్రవేశించిందనుకోండి, దానికి ఏం అనుభవానికి వస్తుంది? వేడి అనుభవానికి వస్తుంది. అలాగే మీరు మీ స్వరూపంలో ప్రవేశించారనుకోండి, మీకు ఏం అనుభవానికి వస్తుంది? సత్, సేమ్ యాజ్ చిత్, సేమ్ యాజ్ ఆనంద. ఆనందము అంటే ప్రేమానర్థం. ఆనందము అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడండి లోకంలో, అది కాదు. జిందాబాద్ జిందా, అది కాదు ఆనందము అంటే. ఈ క్రికెట్ మ్యాచ్ నెగ్గినప్పుడు జీత్ గయా జీత్ గయా అని హడా, అది కాదు ఆనందం, అది ప్లెషర్ ఎక్సైట్మెంట్. ఆనందము శాంతి ఏకరూపంగా ఉంటాయి. ఆనందము మీకు అనుభవానికి వస్తుంది మీ స్వరూపంలో మీరు ప్రవేశించినప్పుడు. నీటికి తడివలే, అగ్నికి వేడివలే మీ స్వరూపము మీకు ఆనందముగా అనుభవానికి వస్తుంది. శాంతి, కులాస, ఫుల్నెస్, పూర్ణత్వము. ఆనందానికే మరో పేరు పూర్ణత్వము. ఆనందము పూర్ణత్వము అవేమి సినానిమ్స్ ఏమి కావు, దేనర్థం దానికి ఉన్నది. కానీ ఆ తత్వము, ఆ స్వరూపము, అదే ఆనందము, అదే పూర్ణత్వము. ఆనందం ఎప్పుడు కలుగుతుంది? వెలితి లేనప్పుడు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆనందము వెలితి లేకుండుట ఆనందము, ఆ వెలితి లేకుండుట అనేది పూర్ణత్వము, అది ఆత్మ, మీ స్వరూపం. దానిని మీరు ఆ లోతులో మీరు ప్రవేశిస్తారు, భావన ఉండాలి. సో అప్రమత్తేన వేర్ధవ్యం శరవత్ తన్మయో భవేత్ అనే ముండక వచనం దగ్గర కూడా శంకర భగవత్పాదులు భావశబ్దాన్ని ప్రయోగించారు. భావన ఉండాలి, ప్రేమ ఉండాలండి.
సో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలా, అకౌంట్స్ ఉండాలా? అకౌంట్స్ ఉన్నాయనుకోండి, కొంతమంది అకౌంట్స్ పెట్టుకుంటారు, భార్య సంపాదిస్తుంది, భర్త సంపాదిస్తాడు, అకౌంట్స్. లాస్ట్ మంత్ నా జీతంలోంచి 500 నేను ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను కదా ఫ్యామిలీకి, కాబట్టి ఈ మంత్ నువ్వు అది వేసేసేయి, నేను ఆ 500 ఇవ్వట్లేదు అని ఆవిడ అంటుంది. సరే కరెక్టే, ఈ మంత్ నేను 500 ఇచ్చేస్తున్నాను, పెర్ఫెక్ట్ అకౌంట్. ఒక వంటలక్క వంట వండేస్తుంది, ఇద్దరు భోజనం చేసేస్తారు, ఎవరి టైంలో వాళ్ళు భోజనం చేసేస్తారు, సో దే లివ్ టుగెదర్, అకౌంట్స్. దాన్ని ప్రేమ అంటారా? ప్రేమ అనరు. ప్రేమ అంటే నా అకౌంటు నీ అకౌంటు ఉండదు, అకౌంటుతో సంబంధం ఉండదు, అంతా నీదే, అది ప్రేమ. కాబట్టి సో భావయే, ఆ భావన, ఆ ప్రేమ, ప్రేమయే దైవము. ఎప్పుడైనా విన్నారా మీరు? ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏమిటి? నీవు అకౌంట్స్ పెట్టుకుంటే జీవుడివి, ప్రేమతో ఉన్నట్లయితే దేవుడివి అనర్థం. మీలో ఉన్న దేవుణ్ణి మీరు ఆవిష్కరించవచ్చును. మీరు ఎదుటివాడితోటి వివాదం పెట్టుకున్నారనుకోండి, జీవుడు. ఎదుటివాడి యందు ప్రేమను ప్రదర్శించారనుకోండి, మీరే దేవుడు. అదే దేవుడు అంటే, దేవుడు అంటే మీ ముందుకు వచ్చి కత్తిను గదా పట్టుకుని డ్యాన్స్ చేయడండి. ఇలాంటి కండిషన్ అయిపోయి ఉన్నారు జనులు. పాఠం చెప్పాలంటే కూడా విసిగేస్తుంది, అలసట వస్తుంది. ఎందుకంటే యు హావ్ టు ఫైట్, ఎదురీత, ఏటికి ఎదురీత, యు హావ్ టు ఫైట్. భయంకరమైన కండిషనింగ్ పెట్టు కూర్చుంటారు వాళ్ళకి. మీరు దేవుడు అంటే ఏం చెప్తారు? మీరు దేవుడికి ఓ అమ్మాయితో పెళ్లి చేస్తూ ఉంటాడు, వీడు దేవుడికి పెళ్లి చేయడం ఏమిటండి? వాడికి నేను అహం బ్రహ్మాస్మి ఏం పాఠం చెప్పను నేను? చెప్పకూడదు. పెళ్లి చేసినప్పుడు లడ్డూలో ఏవో పెడతారు కదా, అవి తిని కూర్చోవాలి. అందరికీ పెడతారు, మనం ఇల్లు అక్కడ కూర్చుంటే పెళ్లి వారిలోకి మనకి లడ్డు వస్తుంది, అది కూడా మనం తినేయచ్చు. ఆ చప్పట్లు కొట్టేయటం, ఎలా ఉందండి, చాలా బాగుందన్నాం. అలా కాలక్షేపం చేయాలి, కానీ అహం బ్రహ్మాస్మి పాఠం చెప్పే అవకాశమే లేకుండా అయిపోయింది ఆ కండిషనింగ్. అంత కండిషనింగ్ పెట్టుకున్నవాడికి వేదాంతం పాఠం ఏం చెప్తారు మీరు? వెరీ శాడ్. ఈ ఇబ్బంది మహాత్ములందరూ పడ్డారు, మనం కొత్తగా పడుతున్న ఇబ్బంది ఏం కాదు. రమణ మహర్షి ఇబ్బంది పడ్డారు, వివేకానంద అయితే చాలా గట్టిగా పడ్డారు ఈ ఇబ్బందిని, రామతీర్థ కూడా పడ్డారు. సో కాబట్టి భావయేత్, మీ హృదయపు లోతులలోనికి చొచ్చుకొని పోవలెను. ఏకం, ఏకం అంటే రెండు అర్థాలు, భేదము లేనిది, అక్కడ ముక్కలు ఉండవు. దీని మీద కొంత వ్యాఖ్యానము అవసరం ఉన్నది. మీకు మైండ్ యొక్క యాక్టివిటీ చూసుకోండి, ది యాక్టివిటీ ఆఫ్ మైండ్, మైండ్ యొక్క కదలిక మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. మైండ్, చేతి కదలికను మైండ్ కదలిక ఒక్కలా ఉండవు, చేతి కదలికలో పట్టుకోవడం ఉంటుంది, అది చేతి యొక్క కదలిక. కాలి యొక్క కదలికలో గమనము, మెళ్ళుట ఉంటుంది. మనస్సు యొక్క కదలికలో ఏముంటుంది, ఏముంటుంది, తెలియట ఉంటుంది. తెలియట, ఇది ఘటము, ఇది టేబుల్, అలా తెలియట, అది మనస్సు యొక్క కదలిక. శబ్దము జ్ఞానము అని చెప్పాను కదా, దాన్ని ఆ యాక్టివిటీ అర్థం. ఇప్పుడు అర్థమైందా పోనీ? మనస్సు యొక్క కదలిక అంటే మనస్సు ఇలా కిందకి పైకి ఎగిరిపడుతోందని అలా కాదండి, అది ఫిజికల్ కాదు, అది తెలియట. ఇలా చూశారు, ఓ గోడ, ఓ ఈ వీళ్ళు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారే, ఓ అదే అది మైకు, ఈ రకంగా మనస్సు యొక్క కదలిక. ఒకడు బ్లాంక్ అయిపోతాడు అలా చూస్తూ ఉంటాడు. అంటే బ్లాంక్ అయిపోయాడంటే అర్థం ఏంటి? మనస్సు యొక్క కదలిక బ్లాక్ అయిపోయింది. కాబట్టి మనస్సు యొక్క కదలికకు ఓ పేరు పెడతాను, వినండి, మీరు పట్టుకోగలరేమో చూడండి, కాన్షియస్ యాక్టివిటీ. తెలుస్తూ ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఈ మనస్సు యొక్క కదలికలన్నిటి యందు అంతర్లీనంగా ఒకటి ఉంటుంది, ఘటము. అంటే మనస్సు యొక్క కదలిక కదా, ఘటము అనే కదలిక ఏర్పడింది, ఘటజ్ఞానం అన్నమాట. ఘటము అనే కదలిక అంటే ఘటజ్ఞానము.
ఘటజ్ఞానము అనగానే ఆ ఘటజ్ఞానమునకు అంతర్లీనంగా నేను ఉంటున్నాయి, నేను ఘటమును తెలియచున్నాను. మనస్సు యొక్క కదలికలన్నిటి యందు తెలియట ఉంటుంది, అంతర్లీనంగా నేను ఉంటుంది. ఘటము అన్నాడు అనుకోండి, నేను ఘటమును తెలియచున్నాను. ఘటము అంటే ఘటము కాదు, ఘటమును తెలియట, కాన్షియస్ యాక్టివిటీ. ఎవరు ఎవరు తెలియట, పక్క వాళ్ళ కాదు, నేను తెలియట. కాబట్టి ఘటము అంటే నేను ఘటమును తెలియచున్నాను. టేబుల్ అంటే నేను టేబుల్ను తెలియచున్నాను. మీది నేను అస్తమానం మీరు అనకపోవచ్చు, అనరు, అస్తమానం అనరు, కానీ అంతర్లీనంగా ఆ నేను ఉంటుంది. కాబట్టి ఆ నేను అది తప్పనిసరిగా ఉంటుంది. మీరు తెలుసుకునే ప్రతిదానికి జ్ఞాత, తెలుసుకునేది ఎవరు, నేను. ఆ నేను అంతర్లీనంగా ఉంటుంది. ఈ ఘటము పటము ఈ కాన్షియస్ యాక్టివిటీ అంతా పై పైన ఉంటుంది. పై పైన అండంలో అభిప్రాయం ఏమిటి, ఆ ఘటము పోతుంది, పటము అది పోతుంది, కుడ్యము అది పోతుంది, కుశూలము అది పోతుంది, అలా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ ప్రతి వాటికి వృత్తి అని పేరు. ఆ ప్రతి వృత్తికి అంతర్లీనంగా ఏమున్నది, అహం నేను ఉన్నది. ప్రతి వృత్తికి అంతర్లీనంగా అహం ఉంటుంది, దీన్ని కూడా వృత్తి అనండి. కాబట్టి మనస్సు యొక్క కదలిక అనగా కాన్షియస్ యాక్టివిటీ. ఆ కాన్షియస్ యాక్టివిటీలో ఆన్ వన్ సైడ్ ఇట్స్ ఎ డైపోల్, ఒకవైపున ఘటము పటము ఇత్యాదులు ఉంటాయి, ఇటువైపున లోతుల్లో అహం ఉంటుంది, అహం వృత్తి ఉంటుంది. ఈ అహం వృత్తి అంటే ఇప్పుడు ఏమైనట్టు, అహం వృత్తియే ఈ కాన్షియస్ యాక్టివిటీ అన్నిటికీ మూలంలో ఉంటుంది. అది ఘటమని తెలిసింది, ఎవరికి తెలిసింది, అహంకి తెలిసింది. అహం వృత్తి అన్నిటికీ మూలంలో ఉంటుంది. ఓకే, ఇది సందర్భం. మీరు ఈ అహం వృత్తిని ఘటపటాది ప్రపంచంతో కనెక్ట్ చేసి పెడితే, పైగా దానికి అటాచ్మెంట్ కూడా పెడితే, రాగము, నేను ఘటమును తెలియచున్నాను, ఈ ఘటము చాలా ఖరీదైనది, ఇది నాదే, నేను తప్ప దీంట్లో ఇంకెవళ్ళు మంచినీళ్ళు తాగకూడదు, ఇది మా బావమరిది నాకు బహుమానంగా ఇచ్చాడు, మెమొరబిలియా అనే దాని చుట్టూ ఒక అటాచ్మెంట్ కూడా పెడితే మీరు సంసారీ అనబడతారు. అహం వృత్తి సంసారులకు జ్ఞానులకు సమానమే. కానీ అహం వృత్తి జగత్తు వైపు ఘటపటాదుల వైపు ప్రసరిస్తూ ఉండుట, దానికి రాగము తోడగుట, అది సంసారము. ఇప్పుడు ఈ అహం వృత్తిని పట్టుకుని ఇంకొంచెం మీరు ఆలోచన చేయవచ్చును. ఏమిటి ఆలోచన, అహం వృత్తిని పట్టుకుని ఆ ఘటపటాదులను కట్ చేసి పారేయటం. అర్థమైందండి, అంటే సబ్జెక్టుని హోల్డ్ ఆన్ టు ది సబ్జెక్టు వృత్తి, ఆబ్జెక్టు వృత్తిని డిస్మిస్ చేసి పారేయటం. ఇదే ధ్యానంలో నేను చెప్తాను, మీరు మనస్సుని నిశ్శబ్దంగా పెట్టుకోండి, ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేయండి అన్నానా, అంటే ఏమైనట్టు, అహం వృత్తి ఒక్కటి మిగిలిపోతుంది, ఘటపటాది వృత్తులన్నీ ప్రాపంచిక వృత్తులన్నీ విలీనమైపోతాయి, అహం వృత్తి ఒక్కటే ఉంటుంది కదా. ఎప్పుడైతే మీరు ఘటపటాది దృశ్యముల నుండి, అవి దృశ్యములు ఆబ్జెక్ట్స్ అవి, వాటి నుండి అంటే వాటికి సంబంధించిన వృత్తుల నుండి అని అర్థం, అంతా వృత్తియే, వృత్తి తప్ప ఇంకేమీ లేదు, వాటి నుండి అహం వృత్తిని సెపరేట్ చేసేసారనుకోండి, అంటే వాటిని డ్రాప్ చేయాలి. సెపరేట్ చేయడం అంటే ఏదో పీకడం కాదు, వాటిని డ్రాప్ చేస్తే అహం వృత్తి ఒక్కటే మిగిలి ఉంటుంది. అంటే మీ ఫోకస్ అంతా కూడా అహం వృత్తి మీద ఉంటుంది. అప్పుడు ఆ అహం వృత్తి అందలి వృత్తిత్వము అంటే పరిచ్ఛేదము, అల్పత్వము జారిపోతుంది. ఎందుకు జారిపోతుంది, అహం పరిచ్ఛిన్నంగా ఉంటుంది, పరిచ్ఛిన్నము అంటే అల్పము, లిమిట్. ఎందువలన, ఘట వృత్తితో కనెక్ట్ అయి ఉన్నందువలన. అహం ఘటం జానామి పశ్యామి, ఈ అహం వృత్తి ఘట వృత్తితో
ఈ జ్ఞానము ద్వారా కనెక్ట్ అయి ఉన్నది. ఆ ఘట వృత్తి పరిచ్ఛిన్నము అల్పము, జ్ఞానము, జ్ఞానం అంటే ఫ్లాష్ ఆఫ్ ది బ్రెయిన్, అది అల్పమే, ఒక క్షణంలో ఉంటుంది ఇంకో క్షణంలో ఉండదు. ఘట వృత్తి దేశ పరిచ్ఛిన్నము, ఈ వృత్తి జ్ఞానము కాల పరిచ్ఛిన్నము, ఘటము దేశ పరిచ్ఛిన్నము, వృత్తి కాల పరిచ్ఛిన్నము. అటువంటి పరిచ్ఛిన్నమైన వాటితో కనెక్ట్ అయి ఉన్న అహం వృత్తి కూడా దేహాభిమానం పెట్టుకుని ఉంటాడు కనుక అది కూడా పరిచ్ఛిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఘటపటాదులను డ్రాప్ చేసినారో దాని పేరే విరాగ, డ్రాప్ చేస్తారో అహం వృత్తి ఒక్కటి మిగులుతుంది. జనరల్గా అహం వృత్తి ఘటపటాది దృశ్య వృత్తి సంబంధం లేకుండా ఉండలేదు. నిచ్చెనకు ఓ కాలు తీసేస్తే ఇంకొక కాలు మీద నిచ్చెన నిలబడలేదు. కాబట్టి అహం వృత్తి ఉంటుంది, ఆబ్జెక్ట్స్తో కనెక్ట్ అవ్వదు, ఆబ్జెక్ట్స్తో కనెక్ట్ అవ్వదు, దానంతటది ఉంటుంది అంటే ఉండలేదు, విలీనమైపోతుంది. దేంట్లో విలీనమవుతుంది? అనిశ్శబ్దము. నిశ్శబ్దం ఏమిటి? స్పేషియస్నెస్, అంటే దేశ పరిచ్ఛేదము లేనిది, కాలపరిచ్ఛేదము లేదు. దేశకాలములు రెండు కలిసి ఉంటాయి, దేశ పరిచ్ఛేదాన్ని తీసేస్తే కాలపరిచ్ఛేదం కూడా పోతుంది. అహం వృత్తి తన వృత్తిత్వాన్ని పోగొట్టుకుంటుంది. అంచేతనే ధ్యానంలో అహం అలా స్ఫురిస్తుంది, పల్స్ మళ్ళీ విలీనమవుతుంది, స్ఫురిస్తుంది, విలీనమవుతుంది. మీరు అలాగా శుద్ధ చైతన్య రూపంగా ఉంటారు, అహం కూడా స్ఫురిస్తూ అప్పుడప్పుడు స్ఫురిస్తూ ఉంటుంది, ఆ విధంగా నిలిచి ఉంటారు. అప్పుడు మీకు అహం వృత్తి విలీనమైపోయినప్పుడు, లేక అహం వృత్తి ఉన్నప్పుడు కూడా, అహం అనే భావన ఉన్నప్పుడు కూడా మీకు ముక్కలు అనుభవానికి రావు. అహం ఘటం జానామి అంటే ఘటం వేరు నేను వేరు అనే భేదం అనుభవానికి వచ్చినది. ఘటాన్ని తీసిపారేస్తే అహం నందు భేదము, దేశపరిచ్ఛేదము, కాలపరిచ్ఛేదము అనుభవానికి రావు. ఆ అహం ఆ శుద్ధ చైతన్యంతో విలీనమై ఉంటుంది, దానికే ఆత్మ అని పేరు. అది ఏకం, దాంట్లో ముక్కలు ఉండవు, అది వ్యాపకము. మీరు దాన్ని చేరుకుని దానిని ప్రేమించడం మొదలు పెట్టాలి. భావయేత్. సంసారాన్ని ప్రేమించేవాడు అహం తత్వ అహం స్వరూపమును ప్రేమించలేడు. కాబట్టి సంసారమును ప్రేమించడం మానేస్తేనే విరాగ, అహం వృత్తి, అహం తత్వమును, వృత్తితో మొదలవుతుంది, వృత్తిత్వము జారిపోయి అహం రూపంగా మిగిలి ఉండుట, అంటే శుద్ధ సద్రూపంగా ఉండుట రూపంగా. ఇంకెంతకంటే కఠినంగా, ఎంతకంటే తేలికేమీ లేదు, సరళమే. ఉండుట రూపంగా మిగిలి ఉండుట, మళ్ళీ ఉండుట అనే అన్నాను, మరి ఏం చేస్తాం, ఆ మాట అలాగే ఉంటుంది. దాని పేరే ధ్యానము. భావయే దేకమాత్మానం తమనంతం. ఫినిష్ చేసేద్దాం శ్లోకం. దాంట్లో పరిచ్ఛేదములు, దేశ పరిచ్ఛేదము, కాలపరిచ్ఛేదము ఉండవు, అనంతం. ఎప్పుడైతే ఘటపటాదుల సంబంధం వదిలిపోయిందో ఇది అనంతం అయిపోతుంది. నది సముద్రంలో కలిస్తే ఏమవుతుంది? అనంతం అయిపోతుంది. ఈ మధ్యలో మీకు అనన్యధీహి, మధ్యలో మీకు ఏదైనా ఇంకో ఆలోచన వచ్చిందనుకోండి, దాన్ని అన్యధీహి అంటారు. అది వద్దు. మరి వస్తే ఏం చేయటం? వచ్చిందాన్ని డ్రాప్ చేయటమే. మళ్ళీ డ్రాప్ చేసి మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండండి. తెలిసిందండి. ఫినిష్ చేసేద్దాం ఆ శ్లోకము. అందాము, పై లైన్ చెప్పేశాము. ఏకం ఒక్కటి అయినట్టు తం అట్టి అనంతం పరిచ్ఛేదములు లేని ఆత్మానం స్వరూపమును అనన్యధీహి ఇతరమైన సంకల్పములు లేనివాడై భావయేత్ ప్రేమతో భావన చేయదగును. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వివిక్తదేశ ఆసీనః విరాగో విజితేంద్రియః
భావయేదేకమాత్మానం తమనంతమనంతధీహి మనన్యధీహి. ఈ ప్రేయర్ మీ పూచి, ప్రేయర్ మీద నాకు ఆయాసం వస్తుంది అప్పటికి ఇంకా.